గారు అమ్మగారిని మీరు ఎలా ఎండలో చెప్పడం ఏమీ బాగుండలేదు. కందిపోతారండి. అలానే ఇంటి దగ్గర వదిలేస్తే మిగిలిపోతుందిరా. పైగా అమ్మగారికి మానగండం కూడాను. ఆ వ్యసవ శబ్దం కూడా చేశాడు. ఇస్తా తల తిప్పియా గల్లి గిరిడియా గిరిడియా ఆడియా. అమ్మగారు ఎక్కడే ఉండాలి అమ్మగారు? ఎక్కడ ఉంటామేమిట్రా? గోడానియా అయ్యో ఇలా అయిపోయిందేంటి? కర్మ కర్మ సుకుమారి సుకుమారి ఇలా ఉన్నావేమిటి? మంత్రం వచ్చాడు స్వామి, తర్వాత ఏం జరిగిందో తెలియదు స్వామి. గిడిగిడియా అన్నాడు స్వామి, గోడానియా అన్నాడు స్వామి. గోడానియా అన్నాడా? పోలీసుల నిర్లక్ష్య వైఖరి కారణంగా మరోసారి కైలాష్ తప్పించుకున్నాడు. బాలానగర్ లోని ఒక లాడ్జ్ లో దాగి ఉన్నాడని సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లేసరికి అన్న మినిస్టర్ గారి ఫోన్. ఏమ్మా నీకు టీవీ చూసి అలవాటు ఉందా? పంపించమంటావా? టీవీ చూడవయ్యా. లాడ్జి తొక్క తొగడా అంటున్నారు. ఏదో చేయరా, నీకు దండం పెడతాను. ఏదో చేయనారా? ఏదో చేయి. నువ్వు బొబ్బులిపల్లి సినిమా చూసావా? ఆ చూశాను. పూర్ణ భార్యని చంపితే శవాన్ని చూడడానికి ఎన్టీఆర్ వస్తాడు. సేమ్ కాన్సెప్ట్. నువ్వు వాళ్ళ అమ్మని చంపితే కైలాష్ గారు వస్తాడు. అందులో అమ్మ చచ్చిపోతే నాకు ఇంకా ఆనందం. ఒక్కడం తగ్గినా తగ్గినట్టే. నాన్నకంటే అమ్మ పోతే ఫీల్ ఎక్కువ ఉంటుంది. వెళ్ళు, ఓ గంటలో అన్నీ పూర్తయిపోవాలి. ఓకే అన్న. ఈ డబ్బు తీసుకోండి, మీరు ఇక్కడ ఉండొద్దు, ఎక్కడికైనా పారిపోండి. నేను మిమ్మల్ని చంపకపోతే వాళ్ళే మిమ్మల్ని చంపేస్తారు. కైలాష్ ని కూడా చంపాలని ఎత్తుకుతున్నారు. వెళ్ళిపోతాం. మా బిడ్డ బతుకుంటే చాలు. మీ కైలాష్ బ్రతకాలంటే మీరు ఇక్కడ నుంచి పారిపోవాలి. ప్లీజ్ అమ్మా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. సరిపోతా. సమీరా సమీరా సమీరా, అర్జెంట్ గా పట్టాలి సర్దు. మనం ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. నీకు ప్రాబ్లం అయితే నువ్వు వెళ్ళు, నేను రాను. జానీ బ్యాగ్ గురించి తెలీదు. హలో సమీరా. మా అన్నయ్య ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నాడు. ఎక్కడికి? ఏమో తెలీదు. నువ్వు తొందరగా ఎవరితో మాట్లాడు సమీరా? ఎవరికి ఫోన్ చేస్తున్నావు? చంపేస్తారని చెప్తే నీకు అర్థం కాదా? సమీరా ఎక్కడికి వెళ్ళిందో చెప్పిందా? అండ్ లోపల రానోకండి. సమీర్ ఎక్కడరా? సమీర్ ఎవరు? మనోజుడి చెల్లి. వాళ్ళిద్దరూ కనపడలేదు, ఎక్కడికి వెళ్ళారు? వాట్ డు యూ థింక్ ఆఫ్ మై సెల్ఫ్? నువ్వు వచ్చి మాట్లాడుతున్నప్పుడల్లా నాకు నేను చీప్గా కనిపిస్తున్నా. ఐ ఫీల్ మై సెల్ఫ్ చీప్. సమీరా ఎక్కడా? సమీరతో లవ్వా? అవును. ముందు సమీర్ ఎక్కడికి వెళ్ళిందో చెప్పు. అర్జెంటుగా సామాన్లు సర్దుకుని చెల్లితో పారిపోయాడంట. ఎక్కడికి వెళ్ళాడరా? థింగ్స్ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయాడా? అవును. నువ్వు చెప్పేది నిజమేనా? అవును. స్విచ్ ఆఫ్. టక్ టక్ మ్యాన్ టక్. నాకు మబ్బు విడిపోయింది. క్లౌడ్స్ అని క్లియర్ అయిపోయాయి. డౌట్ లేదు. ఆ కైలాష్ గారు వీడు ఫ్రెండ్స్ రా తుప్పేశారు. థ్యాంక్ యూ చూడు. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఏయ్ సార్ నన్ను ఏయ్ సార్ వీడికి తెలియపోతే ఎక్కడికెళ్ళింది అన్న? కైలాష్ వాళ్ళ అమ్మనన్న కూడా కనిపించట్లా ఉంటారు. ఎందుకు ఉంటారు? అర్థం కావట్లేదా నీకు? సిటీ దాటకముందే వాళ్ళ పట్టుకు. ఒరే బంగారాజు, నేను రా సంటి బాబుని మాట్లాడుతున్నాను. ఏదవాణి నువ్వు అనవసరంగా రాలేదురా. ఇక్కడ బ్యాంకాక్ చూస్తే బద్దలైపోయింది తెలుసా? ఒరేయ్ మహా అయితే మన భీమవరాన్ని తిప్పు కొడితే ఓ 50 మంది అమ్మాయిలు ఉంటారా, వాళ్ళని ఏమడిగినా ఒప్పుకోరా హే. ఇక్కడ కొన్ని లక్షల మంది ఆల్రెడీ ఒప్పేసుకుని తిరుగుతున్న అమ్మాయిలు ఉన్నారా. నేను ఇప్పుడు ఇందులో నుంచి ఒక 50 మందిని వెతికి మళ్ళా అందులో నుంచి ఒక 20 మందిని ఏరి
మళ్ళా అందులో నుంచి ఒక మిస్ బ్యాంక్ అక్కని సెలెక్ట్ చేసి అప్పుడు నీకు ఫోన్ చేస్తానరా. ఒరేయ్ ఆల్మోస్ట్ ఆల్ నా మూమెంట్స్ అన్ని ఇక నుంచి నీకు ఆన్లైన్ బ్రాడ్కాస్టింగ్ లో ఉంటాయరా. మాక్సిమం లైవ్ ఫీలింగ్ ఇచ్చేస్తానా హా ఉంటానరా, టైం వేస్ట్ అయిపోతుంది బాయ్. మళ్ళా మిస్ బ్యాంక్ అక్కడ మిస్ అయిపోతారు. హలో, ఎవడైతాడేంటి బ్రోకర్ ఏమో? సమీర్ గారు ఉన్నారండి. నువ్వెవరు? నేనండి శంటిబాబుని. సమీరా గారు ఈ నెంబర్ ఇచ్చి నాకు కాంటాక్ట్ అయిపోమని చెప్పారండి. ఈ నెంబర్ ఇచ్చింది సమీరాయనా? అవునండి, వన్ అవర్ బ్యాక్ స్వయంగా ఆవిడే ఇచ్చారు. ఎక్కడ ఇచ్చింది? సీఎం సెంటర్ లో. సీఎం సెంటర్? అది ఎక్కడ? ఇక్కడనే బ్యాంకాక్ లో. బ్యాంకాక్? అవునండి. చంటిబాబు నువ్వు అక్కడే ఉండమ్మ, వచ్చేస్తున్నాను. అత్త అత్త సమీర్ గారిని అట్టుకొచ్చండి, ఆగలపోతాం. కాశీలారా, నాకేదో భయంగా ఉందిరా. వాడు అమ్మగారిని లెప్పిపోతాడంటావా? గురూజీ, నెగిటివ్గా ఎందుకు మాట్లాడుకోవడం? అసలు వాడి పెళ్ళాన్ని మీరు పునరాలు చూసుకోండి. అయిపోయా? అది కాదురా, అమ్మగారికి ఆల్రెడీ వాడితో ఎఫ్ఐఆర్ ఉంది కదా, వాడితో లేచిపోయే అవకాశం లేదంటావా? మళ్ళీ నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ఏమండి, అమ్మగారు చాలా ముదురు, అలాంటి పోలీస్ పనులు చెయ్యరు. ఒకవేళ వాడి మీద ఇంట్రెస్ట్ ఉంటే మీకు తెలియకుండా సీక్రెట్గా ఎఫ్ఐఆర్ నడుపుతారు తప్ప ఎందుకు లేచిపోతారు? ఓరే, నీ నెగిటివ్ యాటిట్యూడ్ మండిపోతుంది. ఒరే, నాకేదో శబ్దం వినిపించింది, నీకు వినిపించిందా? నాకు కూడా గురుగారు. అమ్మగారు ఎక్కడున్నారా? ఏంటి అలా జరిగావు? ఎవరో చక్కిలి గింతలు పెట్టి నొక్కేసినట్టుందండి. నువ్వు లోపలికి వెళ్ళు, వెళ్ళు. క్రేజీయా, లఫాడియా, ఆడియా, హగియా. Yes. ఏంటి ఏంటి ఆ మూలుగులు? ఏంటి కొంచెం ఎమ్మగడు మాడో. ఏంటి ఏమైంది ఆ మూలుగుడు? ఏంటి ఏం లేదండి, లోపలికి రాగానే మంత్రగాడు వచ్చాడు. తర్వాత ఏం చేస్తాడో నాకు తెలీదండి. నాకు తెలిసే ఎక్కడ వాడు, ఎక్కడే ఎక్కడే వాడు, ఎక్కడున్నాడే ఏమండి, చీర లాగేస్తున్నాడు. అయ్యో అయ్యో అయ్యో, ఎక్కడున్నావురా? లార్డ్ చోటు, ఏ చోటు, కిదారేత్తు? చోటు లేడు, ఊరే లేడు, వారం పడుతుందంటే రావడానికి. వారమా? ఎవడు పెంచుతాడు నన్ను? నువ్వు పెంచుతావా? నేను ఎందుకు పెంచుతాడురా నిన్ను? అక్కడ తాళం ఉంది, తీసుకుని పడుకో. నేను ఊరెళ్తున్నాను. నేను వచ్చేసరికి ఎలాగైనా మా అమ్మ నాన్న వెతికి పట్టుకోరా. వాళ్ళ గురించి తెలిసింది, వాళ్ళని గుర్తుపట్టేది నువ్వు అక్కడే. వాళ్ళు దొరికితే నేను వదిలేస్తాను మాత్రం అనుకోకు. నువ్వు కూడా నా ఫ్యామిలీ, నాకు నువ్వు తప్ప ఇంకెవరూ లేరురా. ఎవడికి పుట్టావురా నువ్వు? ఇంత మందిని ఏడిపిస్తున్నావు? నేను వెళ్తున్నానురా, మీ అమ్మ నాన్నని నేను తీసుకొస్తాను. వీరయ్యా, వీరయ్యా, ఏ వీరయ్యా, వాళ్ళు ఇక్కడ లేరు, ఎక్కడికో వెళ్ళిపోయారు. ఏ బడా చెస్ ప్లేయర్, నైదర్ గోదర్ చోటు. అన్నయ్య ప్లీజ్ ఫోన్ ఇవ్వా. ఇవ్వను. అన్నయ్య ఒక్కసారి చోటుతో మాట్లాడాలి. నరికేస్తా. ఎలాగో నీ లైఫ్ నాశనం చేసుకున్నావు, నా లైఫ్ ఎందుకురా నాశనం చేస్తున్నావు? ఫోన్ ఇవ్వు ప్లీజ్. నోరు మూసుకొని నా ఎన్కాల్ రా.
సమీరా ఎక్కడ ఉన్నావు? చూడు నేను బ్యాంకాక్ లో ఉన్నాను. నాకు తెలుసు నేను బ్యాంకాక్ లోనే ఉన్నాను. ఏ ఏరియా? ఇక్కడ నాకేమీ అర్థం కావట్లేదు. పక్కన బోట్ లో ఫ్లైఓవర్ ఏదో ఒకటి చూడు. హేయ్ చెప్తే నీకు అర్థం కాదా? నడవు. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. సమీరా సమీరా